ప్రభు క్రీస్తు నందు ప్రియులారా, కరోనా పుణ్యమని దైవ సందేశంతో నేను ప్రతిరోజు మీతో మాట్లాడటానికి ఆనందంగా ఉంది. మీ అందరికీ దండం, నిజంగానే మీ అందరికీ దండం పెడుతున్నాను. ఎందుకంటే గృహ నిర్బంధంలో ఉన్నాము గత 10 రోజులుగా. బరువుతో కష్టంతో కాక ఇష్టపూర్తిగా మీరు ఇంటి పట్టున ఉంటున్నారని భావిస్తున్నాను. ఉండటమే కాదు, దీనిని ఒక పవిత్ర దినంగా, ప్రార్థనా దినంగా కూడా మలుచుకుంటున్నారని ఆశిస్తున్నాను. అందుకే ఈరోజు నేను ఆదివారాలని మలుచిపోతున్నాము, అప్ప పండుగల్ని పక్కన పెడుతున్నాము. ఈ సందర్భంలో దేవుడు ఒక విధంగా మనందరికీ వారానికి ఒకసారి ఒకరోజు వచ్చే ఆదివారాన్ని మనకి ఇప్పుడు ప్రతిరోజు ఆదివారంగా బలవంతంగానే ఇస్తున్నాడేమో, ధ్యానించాలి. అందుకే విశ్రాంతి దినము, ప్రభు దినము, సాబ్బత్తు దినము బైబిల్ నుంచి విని ధ్యానించుదాము. 2వ అధ్యాయం 2వ వచనము నుండి, 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను, ఆనాడు విశ్రాంతి పొందెను, సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేశెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర రోజుగా చేశెను. ప్రియులారా, ఇదిగో ఈ విధంగా సాబ్బత్. దేవుడికి విశ్రాంతి అవసరం లేదు, అలసట అసలే రాదు. 6 రోజుల సృష్టిని ఒకే ఒక మాటతో ప్రతిరోజు సృష్టించాడు. కానీ మన కోసం, మానవులమైన మన కోసం, మట్టి మనుషులకు తన రూపాకారంలో చేశాడు. కనుక మన కోసం తాను దిగివచ్చి విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని ప్రార్థనా దినంగా, పవిత్ర దినంగా 3వ వచనంలో చూశాము. దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర రోజుగా చేశాను. పాత నిబంధనలో ఇది శనివారము. సృష్టి కార్యము, ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనము, పరిశుద్ధ గ్రంథంలోని మొట్టమొదటి వచనము, ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించాను. ఇది మొదలైన రోజు ఆదివారము. అందుకే ఈ సృష్టి 6 రోజులు కొనసాగి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, వేస్తవారం, శుక్రవారంతో ముగించాడు. అందుకే తక్కువ కాలంలో ఉన్న మనకు శుక్రవారం క్రీస్తు నూతన సృష్టిని ముగించే కాలము. 6 రోజుల్లో ముగించి 7వ దినము సబ్బత్ దినము శనివారం దానిని పాటించేవారు. కనుక క్రీస్తు శిలువ మీద మరణించి శుక్రవారం, మరణించి శనివారం పూర్తిగా సంపూర్తిగా విశ్రాంతి. ఇక నూతన జీవనము, నిత్య జీవము, నూతన నిబంధన ఆదివారంతో మొదలు. అందుకే ఆదివారం సూర్యునితో పోలుస్తారు, రవివారము అంటారు, ఆది అనే పదం. కనుక క్రైస్తవులమైన మనకి ఇది ప్రత్యేకంగా నూతన నిబంధనలో శనివారం నుండి ఆదివారానికి సబ్బత్ మారి నూతన జీవన, నిత్య జీవన పాఠం అనేది దాన్ని మనం పాటిస్తున్నాము. కనుక ఆదివారాన్ని మనం ఎన్ని ఆదివారాలు చులకనగా తీసుకున్నాము. కొంతమంది నెలకొకసారి పూజ ప్రార్థనలు మర్చిపోవడం ప్రారంభిస్తారు, తర్వాత 2 సార్లు 3 సార్లు. ఒకసారి మర్చిపోయిన దాన్ని చివరికి ఒక్కసారి గుడికి వచ్చే విధంగా ఉంది. కొంతమంది క్రీస్తు జయంతికి, పాస్కా పండగకి వస్తున్నారు. కనుక పవిత్ర దినము, దేవుడిచ్చిన రోజులన్నీ పని చేసుకుని కష్టపడి బ్రతుకుతూ ఆదివారం దేవునితో ఉండి సఖ్యత పొందుతూ ఆయన దృష్టి దైవవాక్య ద్వారా, దైవప్రసాదం ద్వారా స్వీకరించాలి. మనది హస్వ దృష్టి, షార్ట్ సైట్ మంది. 6 రోజుల కష్టాలతో మనం పనిచేసిన తర్వాత మన చూపు మందగించే అవకాశం ఉంది. దివ్య వాక్ మనకు చూపునిస్తుంది, దివ్య ప్రసాదం మనకు బలాన్ని ఇస్తుంది. అందుకే ఇది చాలా పవిత్రమైన రోజుగా మనం గమనించుదాము, పాటించుదాము. మరి ముఖ్యంగా ఈ కాలంలో ఆదివార పవిత్రత మనం చాలామందిని, పిల్లలు కూడా పూజకు రావట్లేరు, చదువులు ట్యూషన్లతో మునిగిపోయి తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఆదివారమే సెలవు అని సులకనగా తీసుకుంటున్నారు. కనుక ప్రియులారా, ఈ గృహ నిర్బంధ కాలంలో మనము
ప్రత్యేకంగా ఆదివారం మాత్రం కాకుండా ప్రతిరోజు కూడా ఆదివారం యొక్క విలువను పవిత్రతను గుర్తించుదాము. ప్రార్థన దినంగా ప్రభు దినంగా మార్చుకుందాము. పిల్లలతో ఉంటూ మీరు మరీ ముఖ్యంగా దీన్ని బరువుగా కాకుండా బాధ్యతగా, ఇంకా 2 వారాలు ఉన్నది కనుక కతూలికలమైన మనం చేయగలిగింది ఇతరులతో పాటు అన్నీ చేస్తూనే మన విరాళాలు కూడా ఇస్తూనే ప్రార్థన చాలా బలమైంది కనుక ఈ గృహ నిర్బంధములో విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యతను మనం గమనించుదాము. కనుక దేవుని మనం ప్రార్థించుకుంటూ దేవుడు క్రైస్తవులందరి ప్రత్యేక దినము, ప్రార్థనా దినము, ప్రభు దినము, పూజా దినమని మనమందరం ప్రార్థించుదాము. మరీ ముఖ్యంగా ఈ కాలంలో పూజ పోలేకపోతున్నాము, దేవాలయానికి వెళ్ళలేకపోతున్నాము, ఆయన గృహమే గుడిగా మలుస్తూ మీరందరూ ప్రార్థనలో పాల్గొనాలని కోరుతున్నాను. మరీ ముఖ్యంగా ఈ వైరస్ ఎందుకు వచ్చింది, ఏంటి ఈ విధముగా దేవుణ్ణి మనం అనుదిన జీవితంలో ఇతర దైవాజ్ఞలను పాటించకపోవటం మాత్రమే కాదు, ఆదివార సబ్బాత్ ఆజ్ఞను కూడా మనం చులకనగా తీసుకుంటున్నందుకు దేవుడు ఒక విధంగా మనకి పాఠం నేర్పటానికి, గుణపాఠాన్ని బోధించటానికి దీన్ని చేశాడో ఏమో మనం చూస్తున్నాం. నిర్గమకాండములు 10 ఆజ్ఞలలో సీనాయ పర్వతం మీద ఇచ్చిన 10 ఆజ్ఞలలో 3వది విశ్రాంతి దినమును మీరు గుర్తించుకొనుడు, దానిని పవిత్రము చేయుడు. 6 రోజుల పాటు మీ పనులు ఎలా చేసుకొనవలేను, 7వ రోజు మాత్రము మీ దేవుడైన యావేకు పవిత్రమైన విశ్రాంతి దినము. ఆ రోజు మీరు కానీ మీ కుమారులు కానీ కుమార్తెలు కానీ పనివారు కూడా చివరికి జంతువులు కానీ మీ ఇంటనున్న పరదేశీయులు కానీ అన్యమతస్థులైనా ఇతర ధర్మాలకు చెందిన వాళ్ళైనా కానీ ఏ పనియూ చేయకూడదు. చూడండి ఎంత ప్రేమాజ్ఞం ఇది. కఠినముగా అనిపించినను గృహ నిర్బంధం వలె కనుక దేవుడిచ్చిన ఆజ్ఞను, ఆయన మనతో ఉంటాడు. ప్రతిరోజు సాయంకాలం ఉదయం ఆయన ఒకరోజని 6 రోజులు చెప్పాడు, 7వ రోజును మాత్రం ముగియలేదు. కనుక తాను విశ్రాంతి తీసుకున్నాను, మనం విశ్రాంతి తీసుకునే రోజున తాను పనిచేస్తున్నాడు. క్రీస్తుని, క్రీస్తు రక్షణని మనకు అందిస్తూనే ఉన్నాడు. లోకాంత్యం వరకు ఇది జరుగుతుంది. కనుక మనం ఆదివారం విశ్రాంతి తీసుకున్నాము. ప్రభునిలో విశ్రాంతి పొందే వరకు, నిత్య విశ్రాంతి పొందే వరకు దీనిని పవిత్రము చేయుదము. అందరికీ మార్గ చూపురలుగా ఉండి దానిని పవిత్రపరచుదము. దేవుడు అన్ని రోజులను ముఖ్యముగా ఆదివారమును ఆశీర్వదించుదురుగాక. మనల్ని ప్రార్థనాయితులుగా పూజార్పణలుగా చేకుందరుగాక. ఆమేన్.